హైదరాబాద్ లో మరో మోసం వెలుగు చూసింది. హల్దీరామ్ పేరుతో ఎక్స్పైర్ అయ్యే వాటిని కెమికల్ కలిపి తినుబండారాలు విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీనారాయణను లంగర్ హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షన్నర విలువ చేసే తినుబండారాలు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ చెప్తారు. హేమ, ఓటయ్యూ. నగరంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన షాపుల్లో హెల్దీరామ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ పైన ఆల్రెడీ ఉన్నటువంటి డేట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ప్రోడక్ట్ యూజ్ చేసి ఆ ఎక్స్పైరీ డేట్ని తొలగించేసి మరో కొత్త డేట్ ఏసైతే మార్కెట్లో అమ్ముతున్నారో, అయితే ఇలాంటి ఫ్రాడ్ చేస్తున్నటువంటి వారిని పట్టుకున్నారో, అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో పాటు చెప్పడానికి వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, అసలు ఏమైంది? ముఖ్యంగా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ పైన ఆ డేట్ ఎలా మారుస్తున్నారు? ఎవరిదంతా చేస్తున్నారు? ఇది మాకు వచ్చిన సమాచారం మేరకు లక్ష్మీనారాయణ అనే ఒక వ్యక్తి లంగర్ హౌజ్లో ఒక గోడౌన్ స్థాపించి అక్కడ ఒక 10 ఏళ్ళు సుమారు ఇతను ఈ హల్దీరామ్కి సంబంధించిన ఏజెన్సీ సబ్ ఏజెంట్గా ఉన్నాడు. సో ఈయన ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఏవైతే హల్దీరామ్ ఉన్నాయో అవన్నీ కూడా సేకరించి వాటి మీద ఎక్స్పైర్ అయిపోయిన డేట్స్ 2018, 2019, 2020 నుంచి కూడా ఎక్స్పైర్ అయిపోయినవన్నీ కూడా వాటి మీద ఏవైతే డేట్స్ ఉన్నాయో ఒరిజినల్గా కంపెనీ నుంచి ప్యాకింగ్ మీద వచ్చిన డేట్స్ ఉన్నాయో అవన్నీ కెమికల్తో ఎరేజ్ చేసి ఇతను స్టాంప్స్ అవన్నీ తయారు చేసి కొత్త డేట్స్ అంటే జూలై 2021 డేట్స్ వేసి అంటే ఇంకా ఇక్కడి నుంచి ఒక 3 మంత్స్ వరకు దాని ఎక్స్పైరీ ఉన్నట్టు అవి ప్రింట్ చేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఇతను మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేసే ప్రక్రియలో ఇన్ఫర్మేషన్ వస్తే మేము రేట్ చేసి మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు 150,000 వరకు మెటీరియల్ అతను ప్రిపేర్ చేసిన స్టాంప్స్ కెమికల్స్ ఏవైతే ఎరేజ్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. లేకపోతే ఈ 150,000కు సంబంధించిన మెటీరియల్ ఇవి ఇతను చిన్న పెద్ద షాపులలో డిస్ట్రిబ్యూట్ మళ్ళీ చేసి అమ్మి అక్కడి నుంచి లాభం పొందుదామని ఇతని ఉద్దేశం ఇది ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ మీద. సో ఇటువంటి వాళ్ళని కఠినంగా మనము వ్యవహరించాలి. అందుకని ఇతను ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇతను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఏవైతే ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఈయన ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు ఆ ప్రోడక్ట్స్? ఇవన్నీ ఖచ్చితంగా షాప్స్ నుంచి తిరిగి వచ్చిన ప్రోడక్ట్సే. సో అందుకనే షాప్ వాళ్ళకు కూడా మా హెచ్చరిక ఏంటంటే ఇటువంటివి వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన డేట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు తిరిగి ఎవరైతే స్టాక్ ఇస్తున్నారో ఓనర్స్ ఉన్నారో కంపెనీకి సంబంధించిన మెటీరియల్ ఉంటుందో వాటి తిరిగి కంపెనీకి కానీ లేకపోతే స్టాకిస్ కానీ ఇవ్వాలి, లేకపోతే ఇతనే డిస్ట్రాయ్ చేయాలి ప్రోడక్ట్. ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్ ఎస్పెషల్లీ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే హెల్త్కి సంబంధించిన ఇష్యూ చిన్నపిల్లలు ఉంటారు, కొంత వృద్ధులు, పెద్దవాళ్ళు అటువంటివి తింటే ఖచ్చితంగా సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మీరు చూస్తే సోన్ పాపిడి దగ్గర నుంచి జ్యూసెస్, బాదాం మిల్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ హైలీ డేంజరస్. ఇటువంటి లిక్విడ్ ప్రోడక్ట్స్ ఏవైతే మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ ఫాస్ట్గా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎక్స్పైరీ డేట్కి కొన్ని అయితే ఎక్స్పైరీ డేట్కి ముందే మనం చూస్తుంటాం చెడిపోతుంటాయి. ఇవన్నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయి 1-2 ఇయర్స్ తర్వాత కూడా ఇతను ఎరేజ్ చేసి అమ్ముతున్నాడు అంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఖచ్చితంగా షాప్స్ నుంచి వస్తుంది మెటీరియల్, లేదంటే స్టాక్ ఇస్టో లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఒకరు మాత్రం ఇతనికి సప్లై చేస్తున్నట్టే దాన్ని మనము దాన్ని పరిగణించాలి. సో అందుకనే ఇవన్నీ కూడా సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా హల్దీరామ్ అనేది చాలా పెద్ద కంపెనీ. సో ఆ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అక్కడ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయి? సో కంపెనీ నుంచి మాకేం రాలేదు, కానీ ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్గా హల్దీరామ్వి. ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ హల్దీరామ్వి. ఇప్పుడు హల్దీరామ్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ దృష్టికి వెళ్తే ఇది కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు వాళ్ళు కూడా ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చిందని. సో ఎక్కడైతే ఇటువంటి షాప్స్ నుంచి ఇటువంటి ప్రోడక్ట్స్ లభిస్తాయో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఇది ముఖ్యంగా పరిస్థితి ఏంటంటే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక గోడౌన్లో ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి ఆల్రెడీ హల్దీరామ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పైర్ అయినటువంటివి కలెక్ట్ చేసి మళ్ళీ అతని దగ్గర ఉన్నటువంటి ఒక కెమికల్ని యూజ్ చేసి ఆ ప్రోడక్ట్ ఒరిజినల్గా వేసినటువంటి ఆ స్టాంప్ని పూర్తిగా తొలగించి ఈయన ఒక కొత్త స్టాంప్ వేసి, ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 ప్రోడక్ట్స్ని ఇప్పుడు మళ్ళీ 2021లో వాడవచ్చు అని చెప్పేసి ఫ్రెష్గా దానిపైన ఒక స్టాంప్ వేసి ఇతరతర షాపులకి అయితే ఆయన మళ్ళీ దాన్ని అమ్మేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ పబ్లిక్ కూడా చాలా కాన్షియస్గా ఉండాలి. ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు దానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ఆ స్టాంప్ అనేది ఖచ్చితంగా స్వచ్ఛమైన లేదంటే స్వయంగా బ్రాండ్ నుంచి వచ్చిందా ప్రతి ఒక్కటి తెలుసుకునే వాడాలి. ఎందుకంటే ఫుడ్ అనేది బాడీకి చాలా హార్మ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలంటున్నారు శ్రీనివాస్ గారు. ఏబి వీడియో జర్నలిస్ట్ నరేందర్తో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.